కృష్ణా జిల్లా నందిగామ పట్టణంలో వ్యాపార శాఖ కార్యాలయం వద్ద రైతుల ధర్నా నిర్వహించారు. ఈటివల కాలంలో మిర్చి సాగు చేసిన రైతులు పంట పూర్తిగా దెబ్బతినడంతో నష్టపరిహారం అందించాలని రైతులు డిమాండ్ చేశారు. మిర్చి పంటపై నల్లిపురుగు ఏర్పడి పంట పూర్తిగా దెబ్బతిన పంటకు ఇన్సూరెన్స్ చేయాలంటూ ధర్నా రైతులు నిర్వహించారు. సంబంధిత అధికారులు స్పందించకపోతే ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. పోలీస్ రంగ ప్రవేశం చేసి జాతీయ రహదారిపై ధర్నా చేస్తున్న రైతులను అగ్రికల్చర్ అధికారులతో మాట్లాడించారు. అగ్రికల్చర్ అధికారి రైతుల నుండి వినతి పత్రాలను స్వీకరించి ప్రభుత్వానికి తెలియపరుస్తానన్నట్లు రైతులకు తెలిపారు. ఎన్యూమరేషన్ చేయాలనేటట్టు మీ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. సంబంధించినటువంటిది ఇది ఎక్కడో ఆస్ట్రేలియా నుంచి వచ్చో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిందని చెప్తున్నారు. ఏ ప్రాంతాల నుంచి వచ్చినా దీన్ని వెంటనే సైన్స్ పరంగా దీన్ని టెక్నాలజీ చేసి ఇది పలానా వైరస్ అనేటటువంటి స్పష్టంగా చెప్పాలి. ఎవరిది ఎన్ని ఎకరాలు అనేది స్పష్టంగా ఏ గ్రామంలో ఎంతమంది రైతులు ఉన్నారు, ఎన్ని ఎకరాలు వేశారు, ఎంత పెట్టుబడి పెట్టిందో అవన్నీ కూడా రాయాలి. రెండు ఏ రైతులు ఎవరెవరు ఏంటనేది సామాజిక వర్గాలు కూడా ఆ రకంగా కలిపి పీపీఏ అని ఉంటారు, ప్లాంట్ ప్రొడక్షన్ అడ్వైజర్. ఆ ప్లాంట్ ప్రొడక్షన్ అడ్వైజర్ భారతదేశానికి మొత్తానికి సంబంధించిన ఆయన. ఆయన ఇచ్చిన ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక లెటర్, అది వాళ్ళు భారతదేశం మొత్తం కూడా గుర్తించారు. ఇది ఛత్తీస్గఢ్ ఇందాక ఆయన చెప్పినట్టు రైతాంగం చాలా ఇబ్బందులు ఉన్నారు. నకిలీ విత్తనాల కంపెనీలు వాళ్ళు వాళ్ళ స్వలాభం కొరకు వాళ్ళ కోట్ల ఆదాయం కొరకు నకిలీ విత్తనాలు రైతులకు ఇవ్వడం మూలంగా రైతులు చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారు. ఈ రోజున ఎకరాకి కింటా నుంచి 3 క్వింటాల మధ్యలో విత్తనాలు ఈల్డింగ్ వచ్చే పరిస్థితి వచ్చింది. అంటే రైతుకి రమారమి 70,000 నుంచి 1,00,000 రూపాయల దాకా పెట్టుబడి అయితే ఈ రోజున 25,000 కూడా వచ్చే దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. అందుకని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే రైతులను ఆదుకొని ఎకరానికి 1,00,000 రూపాయలు చొప్పున రైతులకు పరిహారం చెల్లించాలని, అలానే ఇతరాల కంపెనీ వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి రైతులకి ఆదుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. ఇంకో విషయం, ఈ క్రాప్ నోట్ చేసి ఇన్సూరెన్స్ కూడా వాళ్ళకి రైతులకు ఇప్పించాలి.